చిన్నప్పటి నుంచి నా 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ నుంచి నేను మళ్ళీ కోయంబత్తూర్ అవడానికి అప్పుడు ప్రతిసారి ఎంట్రీస్ ప్రతిసారి కూడా ఆయనే నన్ను పర్వాలేదు నువ్వు బయటకు వెళ్ళు బయట చదువురావాలి చదివిన తర్వాతే ప్రజల దేవుడు గొప్ప వాడుకుంటారు ఆయన మా చెప్పారు ఎప్పుడు కూడా నీ మరణ పర్యంతం వరకు సంఘంలో వచ్చి బయటకు వెళ్ళకూడదు నా పరిచయంలోనే ఉండాలని ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి వెళ్ళిన స్వభావం ఆయన లేనేలేదు అనమాట ఏదైనా సరే చచ్చిపోతే చచ్చిపోవడమే కానీ వెనక్కి వెళ్ళేది లేనే లేదని చెప్పేవాడు ఆయనకి వెనక్కి తిరిగి లేని స్వభావం ఏది కష్టాలు వచ్చినా సరే వెనక్కి తిరిగిన స్వభావం ఆయన విశ్వాసం ఎప్పుడు కూడా మా జీవితంలో మేము మర్చిపోలేము నేను చదువైపోయి నేను జాబ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఒకరోజు ఫోన్ చేసి ఇంటికి పిలిచి నువ్వు జాబ్ వెళ్ళకూడదు నా పరిచయంలో ఉండాలని ఇంటికి వచ్చి నా దేవుడు చిత్తం ఇది దేవుడిని ఏర్పాటు చేశాడు అని చెప్పినప్పుడు రాష్ట్ర గారు ఇలా చదువుకున్నాను నేను కుటుంబాన్ని చూసుకోవాలన్నప్పుడు నువ్వు కుటుంబాన్ని జాబ్ చేసి చూసిన దానికన్నా ఎక్కువగా నువ్వు పరిచయంలో ఉండే దేవుడిని దీవిస్తారని ఎంతో బలపరిచి పరిచయంలో ముందుకెళ్ళడానికి సహాయం చేశారు మా జీవితాల్లో అన్ని విషయాలు మాకు నేర్పించారు ఆయన టెక్నాలజీ అంటే ఎంతో ఇష్టం ఏ చిన్నది పడదామన్నా సరే ఎప్పుడు కూడా ఆయన వెనకడిగి వేసేవారు కాదు టెక్నాలజీ సంబంధించిన చర్చిలో ఏదైనా పనులు చేద్దాం అనుకున్నా ఎప్పుడు కూడా ప్రోత్సాహపరిచి అది వెంటనే చేద్దాం అనుకునే వాళ్ళు ఆ ఆఫీస్ రూమ్ కూడా ప్రత్యేకంగా కట్టించాలని కట్టించారు మీరు వాళ్ళు అన్ని అరేంజ్ చేసి మన మ్యారేజ్ సర్టిఫికేట్స్ బ్యాప్టిజం సర్టిఫికేట్స్ ఇంకా మా చర్చికి సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా దాంట్లో మెయింటైన్ చేయాలని అనేక దర్శనం అనుకుంటేది ఆయనకున్న ఒకే ఒక దర్శనం సంఘ పరిచర్య విజయవాడ వరకు మాత్రమే కాదు ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి సంఘ పరిచర్ విస్తరించాలి ఆయన ఎప్పుడో ఆశ ఎన్నో ఆశ అనేక సంఘాలలో భాస్ గారు మన సంఘం తరఫున అలాంటి పరిచయం జరగాలి ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఒక చెట్టు అనేక కొమ్మలు అలా ఉంటాయో అలాగా మన చర్చి కూడా ఆంధ్ర రాష్ట్రం మొత్తం వ్యాపించేయాలని ఆయన దర్శనం అది జరగాలని ఎన్నోసార్లు చెప్పేవాళ్ళు ఆయన ఉన్నప్పుడు జరిగిందని ఆశించాం దేవుడి 2013లో దేవుడు ఆ పరిచయంలోకి మన సంఘానికి నడిపించుడు కాక దేవుడు ఇంకా మన సంఘాన్ని సజ్జనైన ఇంకో గొప్పగా ప్రసన్న దేవుడు మన పరిచయంలో ఇంకా వాడుకోవాలని ఆయన ఆశ మన అందరి ద్వారా దేవుడు నెరవేర్చాలని దేవుడి సాక్షి దీవించుకుంటాను.